సార్ చిన్న హెల్ప్ సార్ నా బండిలో పెట్రోల్ అయిపోయింది ఈవిడ అర్జెంటుగా విజయ హాస్పిటల్కి వెళ్ళాలి కొంచెం ఆటో స్టాండ్ వరకు డ్రాప్ చేస్తారా విజయ హాస్పిటల్ నేను అటువైపు వెళ్తున్నా రామ్మా కూర్చోండి ఎక్కడ పట్టుకున్నారు రాళ్ళు కొట్టే క్వారీ దగ్గర సార్ నీ పేరేంటి కృష్ణస్వామి అండి ఏం పని చేస్తుంటావ్ మెకానిజం అండి రాళ్ళు కొట్టే చోట మెకానిక్ ఏం పని అది ఆ అక్కడ మెషిన్స్ ఉంటాయి కదండి అవన్నీ నేనే చూస్తాను జేబులో డబ్బు ఎంత ఉంది ఆ జేబులో డబ్బు ఎంత ఉంది అని అడుగుతున్నాను అది ఏమయ్యా ఒక పరిసేమైనా పెట్టుకోవచ్చు కదా పరిసంతా వేస్ట్ అండి అందుకే నేను ఎప్పుడు పెట్టుకోను రాస్కల్ కొట్టుకోండి సార్ కొట్టుకోండి నిజం చెప్పేస్తాను ఆ మనోహర్ నాయుడు అతని అసిస్టెంట్ నన్ను కార్ లో బాంబు పెట్టమన్నారు నిజంగా నాకేం తెలియదు సార్ వాళ్ళు చెప్పినట్టే చేశాను హలో ఎవరు ఇన్స్పెక్టర్ దొరైన్ మాట్లాడుతున్నాను అరుణ్ గారు ఉన్నారా సార్ నేనే మాట్లాడుతున్నాను మీ కార్ లో బాంబు పెట్టిన వాడిని కనిపెట్టేశారు కనిపెట్టారా అవును ఎవరు సార్ వాడు ఊళ్ళో పెద్ద మనిషి పేరు మనోహర్ నాయుడు స్మగ్లింగ్ కేసులో వాడి మీద మేము కూడా ఒక కన్నేసి ఉంచాం అవును హత్యా ప్రయత్నం జరిపేంతగా వాడికి మీకు ఏంటి సార్ గొడవ సార్ ఆయన ఏ కారు వాడతారు ఏంటి సార్ నేను వాడి గురించి మాట్లాడుతుంటే మీరు వాడి కారు గురించి మాట్లాడతారు మీరు కూడా వాడి కారులో బాంబు పెడతారా ఏంటి లేదు సార్ నేను వేరే విషయం గురించి అడుగుతున్నా ఏ కారు వాడతారు సార్ విదేశాల్లో తిరిగేవాడు ఇంకేం కారు వాడతాడు అన్ని ఇంపోర్టెడ్ కార్లే వైట్ కలర్ చెవర్లెట్ అనుకుంటాను సార్ అతని ఇల్లు ఎక్కడ ఏ ఎందుకు అడుగుతున్నారు చెప్పండి సార్ ప్లీజ్ హలో 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 సార్ మనోహర్ నాయుడు ఉన్నారా లేరే ఎక్కడికి వెళ్ళారో తెలుసా తెలియదు సార్ పోనీ ఎప్పుడు వస్తారో తెలుసా నాకు తెలియదు సార్ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా ఎవరూ లేరు వారి అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళింది మీరెందుకు ఇక్కడికి వచ్చారు మిస్టర్ అరుణ్ మీరు పోలీసుల కంప్లైంట్ ఇచ్చారు అది ఇక మా బాధ్యత చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఆయన ఏమన్నా చేశారో అప్పుడు నేను చూస్తూ ఊరుకోను ఐఎమ్ వార్నింగ్ యూ నౌ అవుట్ ఏంటి అదలా ఉన్నారు ఆరోగ్యం బాగాలేదా ఏం లేదు స్కూల్ వదిలి చాలాసేపు అయింది రాధ ఇంకా ఇంటికి రాలేదు పని ఎక్కువగా వండుంటుంది స్కూల్లో అలాంటిది ఏదన్నా ఉంటే స్కూల్ పిల్లలతో కౌరు పంపేదే ఎప్పుడూ తను ఇలా చేయలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మిమ్మల్ని చూద్దామని రాధ హాస్పిటల్కి వచ్చింది మీరు ఇక్కడికి వచ్చారేంటి ఏంటి నన్ను చూడడానికి హాస్పిటల్కా ఎందుకు ఎందుకంటారేంటి మీ కొంట్లో బాగాలేదు హాస్పిటల్లో చేర్పించారు వెంటనే రాధను పంపించమని ఈ రామునేగా ఫోన్ చేసింది నేను ఫోన్ చేశానా ఎప్పుడు ఏంటి రాము అలా అంటావు పొద్దు నువ్వేగా ఫోన్ చేసింది అయితే పొద్దు నాతో మాట్లాడింది నువ్వు కదా అయ్యయ్యో తన ఫోన్ రాగానే వెళ్ళిపోయిందే మై గాడ్ ఇంకొన్ని రోజుల్లో నాకు పెళ్లి జరగబోతుంది మిమ్మల్ని వేడుకుంటున్నాను నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి ఇలా చూడు నిన్ను పాడు చేయడానికి ఇక్కడికి తీసుకురాలేదు నీ రామువారంతో నాకు చిన్న వ్యవహారం ఉంది అది సెటిల్ చేసుకోవడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చింది నేను చెప్పినట్టు చేస్తే నేను నిన్నేమీ చేయను
అలా కాదని ఏమైనా చేసావో చీరేస్తా. హలో, నేను రాత్రి మాట్లాడుతున్నాను. ఉదయ రాధా, రాధా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? విజయవాడకి వెళ్ళే దారిలో వనస్థల పొలం దాటాక జాన్ తోట ఉంది కదా, అక్కడ ఉన్నాను. జాన్ తోట? అవును. రాధా, రాధా రావద్దండి. రాధని ప్రాణాలతో చూడాలనుకుంటే మీ అన్నదమ్ములు ఇద్దరే ఇక్కడికి రావాలి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారో? రాధా అర్థమైందా? ఇంకెవరైనా వచ్చారో రాధని శవంగానే చూస్తారు. అండర్స్టాండ్? వన్ అవర్ అయింది, ఇంకా వీళ్ళు రాలేదే. రే, వాళ్ళు వస్తున్నారు. చెప్పిందా గుర్తుందిగా? Yes sir. Be careful. Okay sir. నేను ముందు వెళ్తాను, నువ్వు కవర్ చేసుకో.
రాధా 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 దెబ్బలే ఉన్నా తగిలే లేదనుకుంటా నువ్వు వదిని చూసుకో నేను వస్తాను రాధా రాధా राधा ఐగర్ అనుకుంటాను అవును నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను Thank you.
చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోకూడదు అన్నారు. మీ మాటని గౌరవించి నేరస్తుణ్ణి మీకే అప్పగిస్తున్నా.